కన్యాదానానికి ఇతర దానాలకి తేడా ఇదే. గ్రహదోష నివారణలకు పుణ్యానికి సంతోష సమయాలలోను లేదా అత్యధిక లాభాలు ఆర్జించినప్పుడు రకరకాల సందర్భాలలో దానాలు చేయడం పరిపాటి. అయితే కన్యాదానం చేయడానికి ఇతర దానాలు చేయడానికి తేడా ఉంది. దానం అంటే యజమాని తన ధర్మపత్నితో కలిసి తమ చేతిలోంచి దానం తీసుకునే వారి చేతిలోకి నీరు విడుస్తూ ఇదం నా మమ ఇక ఇది నాది కాదు అని చెప్పి ఇవ్వడం. ఇదే దారాదత్తం అంటే. ఇక ఆ వస్తువుతో వధువు తండ్రి నా మమ అనడు అనకూడదు. ఎందుకంటే ఒక యోగ్యుడైన బ్రహ్మచారికి అతని జీవితంలో గృహస్థ శ్రమ ధర్మాల్ని నిర్వర్తించడానికి పుత్రపాత్రాదులను పొంది అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి చివరిగా మోక్షప్రాప్తిని సాధించడానికి తండ్రి తన కన్యారత్నాన్ని దానంగా ఇస్తాడు. అంతే తప్ప ఆమెను దారాదత్తం చేయడు. కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు ఆమె యోగక్షేమాలు విచారించి అన్ని అధికారాలు ఉంటాయి. మెట్టినింటికి పంపినంత మాత్రాన స్త్రీ తన పుట్టింటికి స్త్రీ పరాయిది గాని చుట్టం గాని కాదు. పుట్టినింటిలో ఆమె స్థానం కన్యాదానం వల్ల మారదు.